మమతా బెనర్జీ ఎత్తుగాడో లేకపోతే బీజేపీ ఎత్తుగాడో తెలియదు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో నోట్ల మీద ఎందుకు వెయ్యరు ఖచ్చితంగా వేయాలి అన్నటువంటి ఒక పిటిషన్ కోల్కత్తా హైకోర్టులో పడింది ఇది కీలకమైనటువంటి అంశం ఎందుకు కీలకం అనాల్సి వస్తుందంటే గాంధీగారి ఫోటోలు మొదటి నుంచి ఉన్నాయి ఆ తర్వాత వేరే ఏ జాతీయ నాయకుడి ఫోటోలు లేవు అదే అత్యంత ప్రధానమైనటువంటిది ఎందుకు వేయకూడదు అంబేద్కర్ ఫోటో ఎందుకు వేయకూడదు సుభాష్ బోస్ ఫోటో ఎందుకు వేయకూడదు అంటే ఒక ఫోటో అలా ఉంచి ఆ గాంధీ గారికి నన్ను గాంధీల వంశానికి ఏమైనా సంబంధం ఉందా ఇందిరా రాజీవ్ గాంధీకో లేకపోతే వరుణ్ గాంధీకో వీళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా లేదు కానీ గాంధీ అనే పేరు అక్కడ గాంధీ ఫోటో కనబడాలి వీళ్ళందరూ ఆ గాంధీల వంశం ఎందుకంటే విద్యావంతులు తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఆ గాంధీ గారి సంతానమే అన్నటువంటి ఫీలింగ్ కలిగించడం కోసం చేసుకొచ్చినటువంటి ప్రయత్నం అందు ఇంకొకటి నేతాజీ సుభాష్ చంద్రబోస్కి వచ్చేటువంటి యుద్ధ ఖైదీగా బ్రిటన్కి రాసి ఇచ్చినటువంటి ఆనాటి ప్రభుత్వం అందుకని ఆనాటి నుంచి పట్టించుకోలేదు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అంటే బెంగాల్ తిరుగుబాటుకి మొట్టమొదటి పోరాటానికి సంబంధించి చూపించినటువంటి వ్యక్తి అందులో మామూలు స్థాయిలో కాదు ఎక్కడ ఏ స్థాయిలో చూపించాలో ఆ స్థాయిలో చూపించిన కాబట్టి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పాయింట్ చర్చకు వస్తున్నటువంటి సందర్భంలో కా బీజేపీకి హ్యాపీనే సేమ్ టైం మమతా బెనర్జీ కాంగ్రెస్ మీద ఇది ఒక అస్త్రంగా వేస్తోంది అన్న సందేహం కూడా వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ని ఇప్పుడు దెబ్బతీస్తే కానీ తను ఆ ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటుంది కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరిదనేది తేలాల్చు